మరియు ప్రైమ్ నైన్ టీవీ ప్రేక్షకులకి సంక్రాంతి మరియు కనుమ శుభాకాంక్షలు. ఈ పండుగను ఎంతో సాంప్రదాయబద్ధంగా ఈ కరోనా వచ్చింది మళ్ళీ స్ట్రెయిన్ వస్తుందని ఎటువంటి భయభ్రాంతులకు కాకుండా అది కొత్త స్ట్రెయిన్ కాదు మన దానివల్ల ఎటువంటి ప్రమాదం ఉండదు మనము తగు జాగ్రత్తలు తీసుకుంటూ సామాజికం పాటిస్తూ మాస్క్ ధరించి శానిటైజేషన్ చేసుకుంటూ పండుగను ఎంతో ఆనందంగా జరుపుకోండి. అందరికీ పండుగ శుభాకాంక్షలు. సార్ కరోనా వ్యాక్సిన్ వేస్తే కరోనా వస్తుంది అనే ప్రచారం ఉంది, కరోనా అయితే వ్యాక్సిన్ వేస్తే వైరస్ వస్తుంది. కరోనా వ్యాక్సిన్ అనేది నిజంగా చాలామందికి అపోహ ఉంది. కరోనా వ్యాక్సిన్ మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ప్రపంచవ్యాప్తంగా భారతదేశము వ్యాక్సిన్ల రాజధాని. మన దురదృష్టం ఏంటంటే ప్రపంచ దేశాలని మన వ్యాక్సిన్ కోసం అడుగుతున్నాయి మాటవంటి మరి మనము మన వ్యాక్సిన్పై అపోహలు చాలా తెలుసుకుంటున్నాం, చాలా ప్రచారం చేస్తున్నాం. చాలా తప్పండి, అప్పుడు వ్యాక్సిన్స్ అనేవి వెరీ సేఫ్. ముఖ్యంగా ఈ కరోనా వ్యాక్సిన్ అనేది మనం పిలుస్తున్న వ్యాక్సిన్ కిల్డ్ వ్యాక్సిన్, అంటే కిల్డ్ చనిపోయిన వైరస్ను మనం దాని నుండి తయారు చేసిన వ్యాక్సిన్. మనం గత కొన్ని ఎన్నో సంవత్సరాలుగా ర్యాబిస్ వ్యాక్సిన్ వేస్తున్నాం, అది కూడా ఒక కిల్డ్ వ్యాక్సినే. ఏ రోజు కానీ మనం మీరు అడిగారా సార్ కుక్క ఖర్చున వెంటనే వెళ్ళి వ్యాక్సిన్ వేయించుకుంటారు దాని సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయని ఎప్పుడైనా అడిగారా? లేదే, ఎందుకంటే కిల్డ్ వ్యాక్సిన్ ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. మన దేశంలో రిలీజ్ అయిన రెండు వ్యాక్సిన్స్, ఒకటి కిల్డ్ వ్యాక్సిన్, ఒకటి ప్రోటీన్ వైరస్, అంటే ఒక పార్ట్ ఆఫ్ ది వైరస్ తీసుకొని తయారు చేసింది ఇంకో వ్యాక్సిన్ అయితే. సో ఈ రెండింటి వలన ఎటువంటి పరిస్థితుల్లో వ్యాక్సిన్ వలన కరోనా వైరస్ వ్యాప్తి చెందదు, మనం ఏర్చుకోకపోతే మనకు కరోనా వ్యాక్సిన్ వ్యాప్తి చెందదు. సార్ కరోనా వైరస్ వ్యాక్సిన్ నాన్ వెజ్ వ్యాక్సిన్ అని ప్రజల్లో ఒక అపోహ ఉంది, అది నిజమేనా? రీసెంట్ గా నేను కూడా చాలా చోట్ల మీడియాలో చూసాను దీంట్లో నాన్ వెజ్ పార్టికల్స్ ఉంటాయి అది ఇది ఉంటాయి. ఇది నాన్ వెజ్ వైరస్ కాదండి, అసలు నాన్ వెజ్ వ్యాక్సిన్ కాదండి ఇది. యాక్చువల్గా ఇది మన కరోనా వైరస్ అనేది ఇక నాన్ వెజ్ అనేది ముప్పులేకి వెళ్ళి నోట్లోకి వెళ్ళి ఎక్కడ చేస్తుంది. సో ఇది పూర్తి అపోహ మాత్రమే, అలాంటి అపోహలు పెట్టుకోదండి. దీంట్లో ఏదో నాన్ వెజ్ పార్టికల్స్ యూస్ చేస్తున్నారు వాడేదానికి మాత్రం పూర్తిగా అపోహ మాత్రమే. వ్యాక్సిన్ వేస్తే వేరే జబ్బులు ఏమన్నా వస్తాయా సార్? వ్యాక్సిన్ వేస్తే ఇది వ్యాక్సిన్ మనం వేస్తుంది కరోనా కోసం అండి. వ్యాక్సిన్ వేస్తే వేరే జబ్బులు రావు. వ్యాక్సిన్ వేసినప్పుడు మనకు ఒరే ఒకటి, ఏ వ్యాక్సిన్ వేసినా కానీ మినిమం చిన్న స్వెల్లింగ్ రావచ్చు, కొద్దిగా ఫీవర్ రావచ్చు. ఇది వెరీ కామన్, వెరీ చాలా కొంతమందిలోనే వస్తుంది కాబట్టి దీన్ని మనం పెద్ద పర్టికులర్గా మనం దీన్ని భయపడాల్సిన అవసరం లేదు. సో కరోనా వ్యాక్సిన్ వేసినప్పుడు వేరే జబ్బులు రావండి, మన కరోనా నుండి ప్రొటెక్షన్ వస్తుంది. వ్యాక్సిన్ వేస్తే నపుంసకత వస్తుందని ప్రజల్లో అవును, ఇది చాలా చాలా మందికి డౌట్ ఉందండి ఈ కరోనా వ్యాక్సిన్ వేస్తే నపుంసకత వస్తుందని. కానీ మీరు గమనించాలి, ఇది కూడా భయంకరమైన అపోహ. వ్యాక్సిన్ వేస్తే కదండి ఈ కరోనా వైరస్ వల్లే కొంతమందిలో ఈ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ వస్తుంది. సో మనం వేసే వ్యాక్సిన్ వల్ల ఇంకా దీన్ని కాపాడుకోవచ్చు. కాబట్టి ఈ వ్యాక్సిన్ అనేది ఇంకా ప్రొటెక్షన్ చేస్తుంది కరోనా నపుంసకత రాకోకుండా. కానీ కరోనా వ్యాక్సిన్ వేస్తే నపుంసకత వస్తుంది అనేది పూర్తిగా ఎవిడెన్స్ లేని బేస్ లెస్ ఒక అపోహ మాత్రం. సేఫ్టీ పనితనము ఎంతవరకు ఉంటుందని ప్రజల్లో కొంచెము నమ్మకము లేకపోయింది, అది ఎంత మాత్రము ఉంటుంది? కరెక్ట్ అండి, మీరు చెప్పారు. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఏదో అదరాబదరా ఇచ్చేసారు టీవీలో, మన సోషల్ మీడియాలో చాలా అపోహ, ఈ సోషల్ మీడియాలో అన్ని ఫేక్ న్యూస్ అంతా స్ప్రెడ్ అవుతాడు. చూడండి, ఎప్పుడైనా కానీ ఒక వ్యాక్సిన్ అనేది రిలీజ్ చేసేప్పుడు దాని సామర్థ్యం కంటే దాని సేఫ్టీని ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారండి. దాని సేఫ్టీ వివిధ రకాల ఫేజుల్లో దాన్ని ట్రయల్ చేసి అది కంప్లీట్గా సేఫ్టీ అన్నట్టు మాత్రమే మార్కెట్లోకి ఇస్తారు. ఇప్పుడు మనకి ఇచ్చింది అత్యవసర పరిమిషన్, అంటే ఇంకా పూర్తిగా మార్కెట్కి అందరికి ఇవ్వలేదండి. జస్ట్ ఎమర్జెన్సీ బేసిస్తో మనకి ఇచ్చారు 16వ తేదీ నుండి, మన జనవరి 16 నుండి పర్మిషన్ ఇచ్చారు. సో ఎఫికసీ అంటారా, ఒక్కో వ్యాక్సిన్కి ఒక టైప్ ఉంటుంది. మనకి ఇంతవరకు ఇండియాలో ఇంకా స్టిల్ ఎంతవరకు పనిచేస్తుంది అనేది స్టిల్ ఇంకా రీసెర్చ్లో. కానీ ఏ వ్యాక్సిన్ అయినా మినిమం దాని వర్క్ అనేది చేస్తుంది. మీరు అనవసరమైన భ్రమలు సోషల్ మీడియాలో వచ్చే ఫేక్ న్యూస్ని నమ్మద్దండి. ఎందుకంటే ఏదైనా కానీ ప్రపంచంలో వ్యాక్సిన్ మార్కెట్లోకి రిలీజ్ కావాలంటే ఖచ్చితంగా ఫస్ట్ చూసేది దాని సేఫ్టీ అండి. ఎఫికసీ అయితే తర్వాత మళ్ళీ చెక్ చేస్తారు, తర్వాత రిజల్ట్ వస్తాయి. స్టిల్ ఇంకా ఎవరికి కానీ దాన్ని ఎంత ఎఫికసీ ఉండేది టీవీలో చెప్తున్నాయి మాది 90% వేరే మా వ్యాక్సిన్ పనిచేస్తుంది, మాది 60% పని, ఇవన్నీ ఇంకా పూర్తిగా కంప్లీట్ డీటెయిల్స్ అడలేదు. ఇంకో విషయం చెప్తున్నాను, ఇప్పుడు వ్యాక్సిన్ మనకి ఇచ్చిన పర్మిషన్ కూడా జస్ట్ ఓన్లీ మనకు టెంపరీ ఎమర్జెన్సీ బేసిస్లో మాత్రమే ఇచ్చారు. త్వరలోనే మాస్ క్యాంపెయిన్ వస్తుంది, అప్పుడు మనం ఆలోచించాలండి. థ్యాంక్ యూ. నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని హెల్త్ వీడియోల అప్డేట్స్ కొరకు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నా కొత్త వీడియోలు మీకు అప్డేట్స్ రూపంలో నోటిఫికేషన్ రూపంలో రావాలంటే పక్కనున్న గంట బటన్ను ఖచ్చితంగా నొక్కండి.
జై హింద్.